కర్ణాటకలో 75% ప్రైవేట్ జాబ్స్ లోకల్ వాళ్ళకే ఇవ్వాలన్న ప్రపోజల్పై అక్కడ చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి సార్. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య గవర్నమెంట్ వెనక్కి తగ్గింది. ఐటీ సెక్టార్లో చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు, బెంగళూరులో పనిచేసే వాళ్ళు. ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయితే, ప్రస్తుతానికైతే వెనక్కి తగ్గింది, పూర్తిగా రద్దు చేస్తామని అయితే చెప్పలేదు, ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎంతవరకు ఉండవచ్చు అంటారు? ఐ థింక్ చీఫ్ మినిస్టర్ హస్ గివెన్ ఎ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ సర్టెన్ ఫీడ్బ్యాక్, సో వి విల్ లుక్ అట్ ఇట్ అగైన్. వాట్ ఎవర్ వి వాంట్ టు డూ ఇస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అవర్ పీపుల్ అండ్ అవర్ లోకల్ పీపుల్ హూ యునో హూ షుడ్ బెనిఫిట్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ కమింగ్ ఇన్ టు ద స్టేట్. సో దట్ ఈస్ ఓన్లీ ఇంటెన్షన్. సో వాట్ ఎవర్ ఐ థింక్ పీపుల్ హవ్ గివెన్ సమ్ అదర్ ఒపీనియన్స్ ఆల్సో. So I think CM has given a statement saying that we will review, look at it again and review it. So let's see what happens. Ante venakku taggadamu anedi kadu, vallu ippudu varaku unnadi cabinet draft bill ni aamodinchindi. Aamodinchaka parisramika vargala abhyantaram vyaktam chesayi. Parisramika vargala abhyantaram vyaktam chesin tarvata ప్రభుత్వం అన్నది ఏంటంటే మేము వైడర్ కన్సల్టేషన్, దీనిపైన విస్తృతమైన సంప్రదింపులు జరుపుతాము అని మాత్రమే వ్యాఖ్యానించింది. కానీ నిన్న కూడా నేను అనేక జాతీయ టీవీ ఛానళ్ళు చూశాను, కర్ణాటక కాంగ్రెస్ ప్రతినిధులు చాలా స్పష్టంగా చెప్పింది, మేము కమిట్ అయి ఉన్నాం దీనికి, కన్నడ సంఘాలతో మాట్లాడి ఈ బిల్లు తయారు చేశామని. వాస్తవానికి అరే అంతకుముందు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నం మొదలుపెట్టింది, బసవరాజ బొమ్మాయి ప్రభుత్వం, కానీ ఆ ప్రభుత్వం చేయలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది. సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ పైన ప్రభావం తర్వాత చర్చ, మొదలు అసలు ఇలా స్థానిక రిజర్వేషన్లు ఇవ్వడం ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది అని. సో పారిశ్రామిక దీనికున్న మొదటి సమస్య ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు ఇవ్వడం చాలా సులభం, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ కనుక నోటిఫికేషన్ ఉంటుంది, జాబ్స్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్ వచ్చే వరకు ఏంటంటే గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేయాలి. సో ప్రభుత్వం లాగా సామర్థ్యంతో సంబంధం లేని వ్యవహారం కాదు. సో కట్ త్రోట్ కాంపిటీషన్, ఇప్పుడు ఒక కర్ణాటకలో బెంగళూరులో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాకో యూరప్కో సాఫ్ట్వేర్ ఎగుమతి చేయాలంటే ఒక కర్ణాటకనే లేదు, మీకు దేశ ప్రపంచమంతటా సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ కంపెనీలతో పోటీపడి కాంట్రాక్ట్లు పొందాలి, ఆ కంపెనీలతో పోటీపడి డెలివరీ షెడ్యూల్స్ ఫాలో కావాలి, ఆ కంపెనీలతో పోటీపడి మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయాలి. అలా కాదు, మా దగ్గర కన్నడిగాలకి ఇస్తాం, వేరే వాళ్ళకి ఇయ్యం, మా కన్నడిగాలకి ఇంతకన్నా ఎక్కువ నైపుణ్యం లేదంటే నడవదు కదా. సో అందువల్ల గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేటప్పుడు మెరిట్ అనేది చాలా కీలకమవుతుంది. మెరిట్తో పనిచేయకుంటే ఇంకో మార్గమే లేదన్న, టాలెంట్ను బట్టి నీకు ఇప్పుడు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వాదనలు ఇదే, మేము వైట్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని. అక్కడ అమెరికన్ ఇండస్ట్రీ కూడా వ్యతిరేకించింది, ఎందుకంటే అది కనుక జరిగితే ఇప్పుడు అమెరికా నుంచి ఒక్కసారి ఇమ్మిగ్రెంట్లు అందరినీ పంపించేసి ఓన్లీ తెల్లవారకే ఉద్యోగాలంటే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. కారణం ఏంటంటే అమెరికన్ ఎకానమీకి ఇమ్మిగ్రెంట్ పాపులేషనే ప్రధానమైన కంట్రిబ్యూషన్. మీకు సత్య నాదెల్లా, సుందర్ పిచయ్య, ఇంద్రానూయి, పరాగ్ అగర్వాల్, ఎంత పెద్ద లిస్ట్ మీకు. మీకు అమెరికాలో ఉన్న ప్రపంచ టెక్ దిగ్గజాల అధినేతలంతా కూడా ఇండియన్స్ ఉన్నారు. మీకు వైట్స్ తక్కువ, అందువల్ల కంపారిజన్లో నెంబర్ చెప్పడం లేదు, కానీ అనేక కంపెనీలకు ఇండియన్ నాయకత్వం వహిస్తున్నారు. వీళ్ళంతా ఇమ్మిగ్రెంట్ పాపులేషన్. నేను నోబెల్ బహుమతి పొందిన అమెరికన్ శాస్త్రవేత్త లిస్ట్ తీయండి, మీకు జనరల్ వైట్ అమెరికన్ పాపులేషన్తో పోలిస్తే ఇమ్మిగ్రెంట్లు అంటే పాపులేషన్తో నోబెల్ ప్రైజ్ ఉన్న రేషియో చూస్తే 2 times 3 times ఇమ్మిగ్రెంట్స్కి ఎక్కువ వచ్చాయి. సో అందువల్ల ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక మోడర్న్ ఎకానమీని బిల్డ్ చేయడంలో ఇమిగ్రెంట్స్ కీలకమైన పాత్ర పోషిస్తారు. ఉదాహరణకు తెలంగాణలో బత్తాయి తోటల్లో బత్తాయిలు కొయ్యాలన్నా, అమాలి పని చేయాలన్నా బీహార్ నుంచి లేబర్ వస్తారు, వద్దంటే నీకు వెంటనే తెలంగాణ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. అందువల్ల కాంపిటేటివ్ గ్లోబల్ ఎకానమీని నడపడానికి ఈ స్థానిక రిజర్వేషన్ అనేది ఛాలెంజ్గా మారుతుంది. అందుకే మీకు ఆ కర్ణాటక నుంచి కంపెనీలు వెళ్ళిపోవడం అనే చర్చ అక్కడే మొదలైంది. ఇప్పుడు మీరు ఒకసారి మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు హైదరాబాద్లో బెంగళూరులో పనిచేస్తే గ్లోబల్ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ మీరు మా కన్నడిగలకి ఇవ్వండి, మీరు బయట వాళ్ళు తీసుకోవద్దు అంటే ప్రాక్టికల్గా సాధ్యమా? ఇప్పుడు అమెరికాలో ఉన్న మన సాఫ్ట్వేర్ ఉద్యోగులందరినీ ఇక్కడ వైట్ అమెరికన్స్కే ఇస్తాం, తెలుగు వాళ్ళంతా ఇండియన్స్ అంతా వెళ్ళిపోవాలంటే అట్లాంటా సియాటల్,
మీకు డాలర్స్ ఇవన్నీ ఖాళీ అయిపోతాయి, అంతా మన వాళ్ళే ఎక్కువంటారు అక్కడ. సో మరి అందువల్ల ప్రాక్టికల్గా గ్లోబల్ కాంపిటేటివ్ ఎకానమీలో పనిచేసే కంపెనీల్లో సాధ్యం కాదు. ఇక రెండవది, నేచర్ ఆఫ్ వర్క్ కూడా మారిపోయింది. ఒకప్పటిలాగా పర్మనెంట్ ఉద్యోగాలు, మీరు వెరిఫై పర్మనెంట్ ఉద్యోగాలు చేయడము అనేది కాదు. ఇప్పుడు కాంట్రాక్ట్ విధానం వచ్చింది, అవుట్ సోర్సింగ్ విధానం వచ్చింది. సో ఈ విధానం వచ్చాక ఏమవుతుంది అంటే, మీకు ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు బెంగళూరులో కంపెనీ ఉండొచ్చు, కానీ ఆ కంపెనీ తన వర్క్లో కొంత భాగాన్ని ఏ వియత్నాంలో ఉన్న వారికో, ఆఫ్రికాలో ఉన్న వారికో, ఇంకెక్కడ ఉన్న వారికి అవుట్ సోర్స్ చేయొచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉన్న చాలా కంపెనీలకు హైదరాబాదులో ఉన్న కంపెనీలు పనిచేసి పెట్టడం లేదా? సో మరి ఆ కంపెనీ బెంగళూరులో ఉంటుంది, కానీ ఆ కంపెనీ తన వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ అక్కడ ఉండరు. ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత వీళ్ళు వర్క్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్లు చేస్తారు. సో అందువల్ల ఎవరుద్యోగులు, ఎవరుద్యోగులు కారు, నువ్వు ఎవరు ఏ కంపెనీకి పనిచేస్తున్నారో కూడా తెలియని ఒక ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో అందువల్ల రేపు జరగబోయే ప్రమాదం ఏంటంటే, బెంగళూరులో ఉన్న కంపెనీకి కూడా అక్కడ లోకల్గా 5 or 10 మందిని ఉద్యోగాలు పెట్టుకుంటారు, మిగతాదంతా సబ్ కాంట్రాక్ట్లు అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తారు. అప్పుడేంటి, మీకు పేరుకు బెంగళూరులో కంపెనీ ఉంటుంది, హైదరాబాద్లో ఉన్న కంపెనీ వర్క్ చేస్తుంటుంది. అందువల్ల ఆధునిక ఎకానమీలో ఉన్న వర్క్ క్యారెక్టర్, వర్క్ నేచర్ రీత్యా కూడా సాధ్యం కాదు. స్థానికులకు ఇవ్వకూడదని అనడం లేదు, ఖచ్చితంగా స్థానికుల ప్రయోజనాలు కాపాడాలి. ఇది వరల్డ్ వైడ్గా ఉన్న టెన్షన్. అది బ్రిటన్లో ఇదే చర్చ జరిగింది, రిషి సునక్ యాంటీ ఇమిగ్రెంట్ పాలసీ తీసుకున్నాడు. మీకు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ యాంటీ ఇమిగ్రెంట్, జో బైడెన్ అమ్మ ప్రో ఇమిగ్రెంట్, ఫ్రాన్స్లో ఇటీవల కూడా ఫార్ రైట్ కూడా బాగా విజయాలు సాధించింది. వరల్డ్ వైడ్గా ఏమవుతుందంటే, లోకల్ పాపులేషన్తో పోలిస్తే ఇమిగ్రెంట్ పాపులేషన్ డామినేషన్ పెరుగుతున్న చోటల్లా ఈ అన్రెస్ట్ సమస్య వస్తుంది. దానికి పరిష్కారం ఏంటంటే, నీ స్థానిక యూత్కు ఆ రకమైన నైపుణ్యాన్ని పెంచగలిగితే మీ మన వాళ్ళే వస్తారు. ఇప్పుడు మీకు కన్నడ వాళ్ళకి నీకు గనక స్కిల్ పెంచి నైపుణ్యాన్ని పెంచితే వద్దన్నా వాళ్ళనే ఉద్యోగాలకు వస్తారు. నీకు బయట వాళ్ళు ఎందుకు వస్తారు, ఆఫ్రికా వాడు అమెరికా వాడు ఎందుకు వస్తాడు? సో ఎప్పుడైతే స్థానిక యూత్ ఆ స్కిల్ డెఫిసిట్ ఉందో బయట వాళ్ళని తీసుకుంటారు. అందువల్ల కాంపిటెన్స్ లెవెల్లో పోటీ పడాలి, నైపుణ్యం లెవెల్లో పోటీ పడాలి తప్ప, మా వాడికి రాకపోయినా మా వాడికి ఉద్యోగం ఇవ్వండి అంటే ఈ లిబరలైజ్డ్ ఎకానమీలో ప్రాక్టికల్గా సాధ్యం కాదు. నువ్వు ఏదైనా కింది స్థాయి ఉద్యోగాలు ఇవ్వచ్చేమో, కానీ హైయర్ ఇప్పుడు మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో కూడా 50% ఇవ్వాలని పెట్టారు. నువ్వు కింది స్థాయి ఉద్యోగాలు ఎవరికైనా ఇవ్వచ్చు, ఎందుకంటే దానికి స్కిల్ పెద్దగా అవసరం లేని ఉద్యోగాలు లోకల్కి ఇవ్వచ్చు. కానీ స్కిల్ అవసరం ఉన్న వాళ్ళు లోకలా నాన్ లోకల్ కాదు, ఆర్ యూ స్కిల్ ఆర్ నాట్ స్కిల్ అనేది కీలకమవుతుంది. అందువల్ల కన్నడిగా ఒకళ్ళ పైన అభిమానం ఉంటే కర్ణాటక ప్రభుత్వానికి, ఆ కన్నడ యూత్కు స్కిల్ డెవలప్ చేయాలి. చేస్తే వాళ్ళే కంపీట్ చేస్తారు, ఇక్కడ ఏంది అమెరికాలో కూడా వాళ్ళే వెళ్ళి కంపీట్ చేస్తారు. అలా చేయనప్పుడు ఏమైతుందంటే, ఫ్యాక్టరీస్ వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్లు ఇక్కడ మాకు వర్కౌట్ కాదు అని వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, మీరు మా దగ్గరికి రండి అని పిలిపించారు. అలా ప్రతి సందర్భంలో జరుగుతాయి. ఇప్పుడు బెంగళూరులో వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు తెలంగాణ ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ మా దగ్గరికి రండి అని అనలేదా? సో ఎక్కడైనా కొత్త కమ్యూనల్ రైడ్ జరిగినప్పుడు, వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడే కాదు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆహ్వానిస్తారు. ఇప్పుడు లోకేష్, మీరు మా రాష్ట్రానికి రండి అని. అందువల్ల ఇప్పటికిప్పుడు ఏదో కర్ణాటకలో మొత్తం కంపెనీలన్నీ లేచిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి అనే పరిస్థితి లేదు కదా. ఇదే రాత్రి రాత్రి కంపెనీలు ప్లేసులు మారవు. బట్ డెఫినెట్గా పారిశ్రామిక రంగంలో ఆ వ్యతిరేకత అయితే స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు నాస్కామ్, అసోచామ్ లాంటి ఇండస్ట్రీ బాడీస్ వ్యతిరేకించాయి. బహుశా ఇండస్ట్రీ బాడీస్ నుంచి ఇప్పుడే కాదు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు చర్చ యూపీఏ ప్రభుత్వ హయాంలో వచ్చినా కూడా ఇదే రకమైన వ్యతిరేకత ఇండస్ట్రియల్ సెక్టార్ వ్యక్తం చేసింది. సో మా మీరు గవర్నమెంట్లో ఏదైనా చేసుకోండి, కానీ ప్రైవేట్లో చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పెట్టిన డబ్బుకు డబ్బు ఆదాయం రావాలి, బెటర్ ప్రొడక్షన్ ఇవ్వాలి. సో క్వాలిటీ వర్క్ను అవుట్పుట్గా ఇవ్వాలి. గవర్నమెంట్ లాగా కాదు కదా, గవర్నమెంట్కేమో కాంపిటేటివ్ టార్గెట్స్ ఉండవు. మీరు ఇప్పుడు ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, సో ఈ మున్సిపల్ ఆఫీసర్ ఇవ్వకపోతే ఆ మున్సిపల్ ఆఫీసర్డు ముందిస్తాడనేది ఉండదు కదా. నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా 10 రోజులైనా చచ్చకుండా అదే మున్సిపల్ ఆఫీస్ని తీసుకోవాలి. వేర్ ఇస్ ద కాంపిటీషన్?
గవర్నమెంట్ సెక్టార్లోని కాంపిటీషన్ ఉండదు. సెక్రటేరియట్లో ఒక పని కావాలంటే సెక్రటేరియటే పోవాలి తప్ప ఇంకో మార్గం ఉండదు, పక్కన ఇంకో సెక్రటేరియట్ ఉండదు. కానీ ప్రైవేట్ ఎకానమీలు అలా కాదు కదా, నువ్వు ఇవ్వకపోతే ఇంకోటి ఇస్తాడు. ఓ ఇన్ఫోసిస్ వాళ్ళు అయ్యా మా దగ్గర టైం పడుతుంది, మాకు మేము లోకల్ మ్యాన్ పవర్ తీసుకున్నాం, అంత టాలెంట్ లేదు, మీకు స్లోగా మేము సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తాను, మీరు అవసరం లేదని చెప్తారు వాళ్ళు. ఇంకో దేశం నుంచో ఇంకో ప్రాంతం నుంచో తెచ్చుకుంటారు. అందువల్ల గవర్నమెంట్లో మానోపల్లి ఉంటుంది కనుక కాంపిటీషన్ ఉండదు కనుక అక్కడ నడుస్తుంది. ప్రైవేట్లో కాంపిటీషన్ ఉండే చోట ఈ రకమైన సాధ్యం కాదు. అయితే ఈక్విటీకి ఎఫిషియన్సీకి ఈక్విటీకి ఎక్సలెన్స్కి మధ్య బ్యాలెన్స్ చేయాల్సిందే, కానీ ఆ బ్యాలెన్స్ చేసే పద్ధతి ఇది కాదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు కాకుండా మేము కన్నడ వాళ్ళకు టమిలియన్స్కు ఉద్యోగాలు ఇస్తామంటే ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకత వస్తుంది. అందువల్ల బ్యాలెన్స్ చేయాల్సింది, లోకల్గా ఉండే ఇన్వెస్ట్మెంట్ను క్లైమేట్ను చెడగొట్టద్దు, అదే సమయంలో స్థానికంగా ఉండే యూత్కు బెటర్ ఆపర్చునిటీస్ రావాలంటే పరిష్కారం నీ మన వాళ్ళను ఆ రకమైన స్కిల్ ఓరియంటెడ్గా చేయాలి. ఇలా ప్రైవేట్ రంగంలో ఉన్న పెద్ద ఛాలెంజ్ స్కిల్ డెఫిసిట్ లేదు. పెద్ద స్కిల్ డెఫిసిట్ అంటే నైపుణ్యం కలిగిన వారు దొరకడం లేదు. ఇలా మీడియాలో కూడా మీరు సరిగ్గా నాలుగు విషయాలు తెలిసిన వాళ్ళు దొరకడం లేదు, నాలుగు విషయాలు రాయగలిగిన వాళ్ళు దొరకడం లేదు. ఒక అంశం పైన అమెరికా ఎన్నికలు అని పక్క పెట్టండి, ఈవెన్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ రాబోతుంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉండవచ్చు అని ఒక 15 నిమిషాలు మాట్లాడేవాడు దొరకడం లేదు. ఒక 5 పేరాలు రాయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో ఆ రకమైన పరిస్థితి ఇవాళ అన్ని ఇండస్ట్రీలో ఉంది, ఒక మీడియా ఇండస్ట్రీనే కాదు. తప్పులు లేకుండా తెలుగు రాసేవాళ్ళు, 4 ఇంగ్లీష్ పదాలు అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేని పరిస్థితి వచ్చింది. సో ఇంత స్కిల్ డెఫిసిట్ ఒకవైపు ఉంది. యూనివర్సిటీలకు వెళ్ళండి, మీరు నిరుద్యోగం పెద్ద ఎత్తున తాండవిస్తుంది. అంటే అక్కడ నిరుద్యోగం ఉండడం ఎందుకు, ఇక్కడ స్కిల్ డెఫిసిట్ ఉండడం ఎందుకు? అక్కడ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు ఏమో నిరుద్యోగులుగా ఉన్నారు, ఇక్కడ మా బడ్జెట్ రాబోతున్న సమయంలో ఒక 1/2 అవర్ ప్రోగ్రామ్, వాట్ ఈజ్ బడ్జెట్, బడ్జెట్ అంటే ఏమిటి అని ఒక 1/2 గంట ప్రోగ్రామ్ స్క్రిప్ట్ రాసేవాడు దొరకడు. అక్కడ బడ్జెట్ అక్కడ ఎక్కడ ఎంఏ ఎకనామిక్స్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇక్కడ బడ్జెట్ అంటే ఏమిటి అని ఒక న్యూస్ పేపర్ ఆఫీస్లో ఒక 1000 పదాలతో బడ్జెట్ను వివరించు ఎక్స్ప్లెయిన్ అని రాయగలిగే వాళ్ళు దొరకడు కష్టంగా ఉంది. అంటే కారణం ఏంటి, మన ఎడ్యుకేషన్లో ఉన్న లోపం, మన నైపుణ్యం లోపం. అందుకే నువ్వు ఏం చదివావు అన్న దాంతో సంబంధం లేకుండా నీ నైపుణ్యాన్ని బట్టి ఇండస్ట్రీ ఇస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఎలక్ట్రానిక్స్ చదివాను, ఎకనామిక్స్లో క్లాసులు చెప్పాను, నన్ను ఎవరు అడగలేదు ఎకనామిక్స్ చదివితేనే క్లాసులు చెప్పాలి అని. ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాను, నేను నెవర్ స్టూడెంట్ ఆఫ్ ఎకనామిక్స్. సో అంతే అర్థం ఏంటి, ప్రైవేట్ ఎకానమీ ఇవన్నీ పట్టించుకోదు. ప్రైవేట్ ఎకానమీకి కావాల్సింది డూ యూ హ్యావ్ ద స్కిల్, స్కిల్ డెఫిసిట్తో ఇవాళ ఇండస్ట్రీ పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటుంది. మీరు ఎలాంటి చీఫ్ ఎవరో చెప్పాడు, మాకు మంచి మెకానికల్ ఇంజనీర్లు దొరుకుతలేరని. సో ఒక మంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ దొరుకుతలేరు. ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అడగండి, మాకు సమర్థులైన మ్యాన్ పవర్ దొరుకుతలేరని బాధపడుతున్నారు. కారణం ఏంటంటే ఆ స్కిల్ డెఫిసిట్ తీవ్రంగా ఉంది. స్కిల్ పెంచడం మార్గం తప్ప ఈక్విటీ అవసరమే. స్థానికులకు న్యాయం జరగాలి కూడా, ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు ఆ రాష్ట్రంలో కంపెనీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టండి అని లోకేష్ ఆహ్వానించాడు. వాళ్ళు వచ్చి అమరావతిలో కంపెనీలు పెట్టి అమరావతిలో వాళ్ళకు తెలుగు వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చారనుకోండి, అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఈ రెండింటిని ప్రభుత్వాలు బ్యాలెన్స్ చేయాలి, ప్రైవేట్ రంగం బ్యాలెన్స్ చేయాలి. కేబినెట్ భేటీలో జయ భూతం వెంటాడుతోంది అనే కమెంట్ చేశారు. అంటే జగన్ భూతం ఇప్పటికీ కూడా 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ ప్రభుత్వం మారినా కూడా ఆ భూతం వెంటాడుతోంది అని చెప్పి. సో పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆందోళన పోలేదు అనేది చంద్రబాబు నాయుడు కామెంట్. పదే పదే జగన్మోహన్ రెడ్డి భూతం వెంటాడుతోంది అని చంద్రబాబు నాయుడు అనడంలో ఏంటి? సో భూతం ఉన్నదా పోవడం ఏంటి అన్నప్పుడు పారిశ్రామికవేత్తలు కాన్ఫిడెన్స్ గెయిన్ చేయాలి, సింపుల్ ఆన్సర్ కదా. సో అది ఇష్యూ కాదు. మీరు క్వశ్చన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ను జయభూతం వెంటాడుతోంది అని పదే పదే చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నాడు. అంటే మీరు మనకు పారిశ్రామికీకరణ చేసి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, ఈ 20 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వాలంటే పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే వారు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి విధ్వంసం చేస్తే ఎలా. అలాగే అమరావతిలో గురించి కూడా జగన్ చంద్రబాబు నాయుడు ఇదే మాట చెప్పాడు. సో అమరావతి గురించి కూడా
మేము అమరావతి గురించి మేము పారిశ్రామికవేత్తలతో మాట్లాడితే వాళ్ళలో ఆ భయం ఉంది, 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది అని. సో అలాగే మీకు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇవాళ కూడా పత్రికలు వచ్చింది, ఏమి చేయాలన్నా ఏ శాఖలో డబ్బులు లేవు. సో ఇలా ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా మేము ఏమైనా చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి పాలన అడ్డమస్తోంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడేమో అనే భయం వెంటాడుతోంది అనేది చంద్రబాబు నాయుడు వాదన. సో ఈ వాదన దేనికి అర్థం చెప్తోంది అనేది క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎవరు కొత్తగా అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వాలను ఉదహరిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చడంతోనే మీకు కేసీఆర్ పాలన విధ్వంసము అంటూ వరుస శ్వేతపత్రాలు విడుదల చేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన విధ్వంసం తెలంగాణ 10 ఏళ్ళు వెనక్కిపోయింది, 20 ఏళ్ళు వెనక్కిపోయింది. అందువల్ల మేము తెలంగాణను పునర్నిర్మించాల్సి వస్తుంది, ఖజానా ఏమీ ఎక్కడా ఏదీ లేదు, అవినీతి పెద్ద ఎత్తున పేరుకుపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. సరిగ్గా ఇదే మాటలు చెప్పింది. మీరు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ప్రభుత్వం అదే చెప్పింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పుడు అదే చెప్పింది, యూపీఏ 10 ఏళ్ల పాలన సర్వనాశనం చేసి వెళ్ళారు, మేము ఇక్కడ నుంచి మొదలు పెట్టాలని. 2019లో జగన్మోహన్ రెడ్డి ఇదే చెప్పాడు, చంద్రబాబు నాయుడు నాశనం చేసిపోయాడు అని. కానీ అల్టిమేట్గా ప్రజలకు అర్థం చేస్తే వాళ్ళంతా బాగా చేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తే చంద్రబాబు నాయుడు పవర్ ఎందుకు ఇస్తాను? సో అందువల్ల గత ప్రభుత్వం గురించి పొలిటికల్గా ఎక్స్పోజ్ చేయడం ఆ పార్టీలకు రాజకీయ అవసరం కాదని నేను అన్నాను. డెఫినెట్గా పాలిటిక్స్లో అది అనివార్యంగా ఉంటుంది, ఉండడం మనం తప్పు పట్టినా తప్పు పట్టకపోయినా ఉండక తప్పదు. కానీ అల్టిమేట్గా ప్రజలు కోరుకునేది ఏంటి? ఆ ప్రభుత్వాలు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగా చేస్తే కాంగ్రెస్కి ఎందుకు అధికారం ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగా చేస్తే చంద్రబాబుకి ఎందుకు అధికారం ఇస్తారు? కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం బాగా చేస్తే నరేంద్ర మోడీకి ఎందుకు ఇస్తారు? సో అందువల్ల ఇనీషియల్గా కొన్ని రోజుల వరకు జయభూత్ అని చెప్తే చంద్రబాబు నాయుడును ఏమన్నారు ప్రజలు, అవును ఏం చేస్తాడు పాపం జగన్మోహన్ రెడ్డి అంతా ధ్వంసం చేసిపోయాడని నమ్మేవారు ఉంటారు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దిస్ కెనాట్ బి ది ఎక్స్క్యూజ్. నీకు పవర్ ఇచ్చిందే మార్చడానికి కదా. సో పవర్ ఎలాంటప్పుడు నువ్వు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే మరి మా ప్రభుత్వం ఎందుకు మారాలి, ఎన్నికలు ఎందుకు జరగాలి, ప్రజలు ఎందుకు తీర్పు ఇవ్వాలి? అందువల్ల పదే పదే ఇంకా గత ప్రభుత్వ పాలనపైనే మేము చెప్పి తప్పించుకుంటామంటే సాధ్యమయ్యే పని కాదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికైనా తప్పదు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికైనా తప్పదు. గత ప్రభుత్వాలను ఎక్స్పోజ్ చేసే క్రమంలో మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడమే. ఈ సమస్య ఎప్పుడైనా వస్తుంది కదా, పారిశ్రామిక పెట్టుబడులు రావాలి, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు అనివార్యంగా మారుతాయి, పారిశ్రామికవేత్తలు ఆ ఫైనాన్స్ ఆ పాలసీ స్టెబిలిటీ కోరుకుంటారు. సో ఆ పాలసీ స్టెబిలిటీ లేదు అన్నప్పుడు పెట్టుబడులు రావు, ఆ ప్రాబ్లం ఉంటుంది, నీకు విధానపరమైనటువంటి మార్పులు వస్తాయా అనేది. సో కానీ ఒక్కసారి ఇప్పుడు మనకు హైదరాబాద్ అనుభవం చూసాను, హైదరాబాద్లో అన్ని ప్రభుత్వాలు మారినా కూడా పెట్టుబడులు రాకుండా పోలేదు కదా. ఇప్పుడు అమరావతిలో కూడా నిజంగానే పెద్ద ఎత్తున కంపెనీలన్నీ వచ్చి కొలువు తీరాక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని ఆ కంపెనీలు ఏం తరిమికొట్టలేదు కదా, అంత ఈజీగా కాదు అది. అందువల్ల పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అల్టిమేట్గా జయభూతం ఉందా ఇంకో భూతం ఉందా కాదు, నీకు అధికారం ఇచ్చారు ఏం చేస్తారో చెప్పండి, వాడి ఆ సమస్యకు పరిష్కారాలు చెప్పండి. సో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ జగన్ వస్తాడన్న అనుమానంతో ఎవరు రావడం లేదు అంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ వస్తుంది కదా. రిపీటెడ్గా ఆ ప్రశ్న వేసుకుంటే మరి అమరావతిలో నేను మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టాక జగన్ వచ్చి మళ్ళీ రాజధాని మారుస్తాడేమో అంటే మరి ప్రజలే అడుగుతాం 100 కోట్లు ఎందుకు పెట్టాలంటారు. సో అందువల్ల జగన్ వస్తాడా లేదా అన్న దాంతో సంబంధం లేదు, మీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళలో ఏం చేస్తుంది అని. ఏ ఈ ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తే వద్దన్న పెట్టుబడులు వస్తాయి. ప్రభుత్వాలు మారడం అనేది ఇక్కడ ఒక్క దగ్గర లేదు కదా, ప్రపంచంలో అంతటా మారుతూ ఉంటుంది. ఇక్కడ నిరంకుశ ప్రభుత్వాలు రాచరిక ప్రభుత్వాలు ఉన్న చోటుకే మరి పెట్టుబడులు పోవాలి, ఎందుకంటే అక్కడైతేనే స్టెబిలిటీ ఉంటుంది. మీరు సౌదీ అరేబియాలో జోర్డాన్లో నీకు 100 ఏళ్ళైనా అదే రాజకుటుంబం ఉంటుంది, ఇంకెవడు ఉండడు, మరి అది కోరుకోలేం కదా. చైనాలో అదే కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అధికారంలో ఉండొచ్చు, కానీ అక్కడ నాయకులు మారుతారు, ప్రజాస్వామిక వ్యవస్థలో అంతటా మారుతారు. ఇప్పుడు బైడెన్ 4 ఏళ్ళు ఉన్నాడు, రేపు ట్రంప్ వస్తాడేమో, ఇక్కడ రషీదునకు వస్తాడేమో. అందువల్ల రాజకీయాల్లో పారిశ్రామిక రంగానికి కూడా తెలియదు, ఇది పార్టీలు మారుతుంటాయి, విధానాలు మారుతుంటాయి, అయినా కూడా వాళ్ళు ఆపరేట్ అవుతూనే ఉంటారు కదా.
సీఎం యోగి వెసెస్ డిప్యూటీ సీఎం కేపీ మౌర్య గా నడుస్తుంది సార్ భారతీయ జనతా పార్టీలో. ప్రభుత్వం కంటే పార్టీ పెద్దదని కూడా కమెంట్ చేశారు మౌర్య. యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారు అనేది ఒక టాక్ సార్. ఏమిటి వివాదం అంటే, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ను మార్చేటువంటి ప్రయత్నం గతంలో కూడా జరిగింది సార్. ఎందుకంటే దీనికి ఒకటి, నరేంద్ర మోడీ వచ్చాక మీరు గమనిస్తే మోడీకి పోటీగా ఉండే ఏ నాయకుడు బీజేపీలో ఒక స్థాయిలో ఉండడు. మీకు ముందు అద్వానీ జోషిని పక్కకు పెట్టారు, ఆ తర్వాత రాజస్థాన్లో వసుంధరా సింధియా, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటకలో యడియూరప్ప, ఇలా బలమైన నాయకులందరినీ పక్కకు పెట్టారు. వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి చేశారు, రాజ్నాథ్ సింగ్ సుష్మా స్వరాజ్ క్యాబినెట్లోకి తీసుకున్న వాళ్ళ ప్రొఫైల్ కంపారిటివ్లీ గణనీయంగా తగ్గింది. నితిన్ గడ్కరీని పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారు. రామ్ మాధవ్ను అసలు పార్టీ నుంచే పోయి మళ్ళీ ఆర్ఎస్ఎస్కి వెళ్ళిపోయాడు. సో మోడీ అమిత్ షాల ఆధిపత్యానికి రిమోట్ సవాల్గా ఉన్న ఎవరిని కూడా ఆ పొజిషన్లో ఎక్కువ ఉండనీయకుండా ఎత్తుగడలేస్తున్నారు మోడీ నాయకత్వం. ఇది మనకు బీజేపీలో ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పారు. అందువల్ల గతంలోనే ఈవెన్ లోక్సభ ఎన్నికలకు ముందే ఒక దశలో యోగి ఆదిత్యనాథ్ బసవరాజ బొమ్మాయిని, ఇలా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని, గుజరాత్తో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రిని మారుస్తున్న క్రమంలో ఆ ప్రయత్నాలు జరిగాయి. అయితే ఉత్తరప్రదేశ్లో మీకు బిఎల్ సంతోష్ వీళ్ళు వరుసపెట్టి విజిట్స్ కూడా చేశారు. యూపీలో యోగిని మారుస్తారు అన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీలో యోగి ఆదిత్యనాథ్ పోస్టర్లు బ్యానర్లు వెలిసాయి. అంటే ఒక రకంగా యోగి ఆదిత్యనాథ్ మెసేజ్ పంపాడు, నువ్వు నన్ను యూపీలో కట్టడి వేస్తే నేను ఢిల్లీలోనే పోటీకి దిగుతా అని ఒక మెసేజ్ యోగి ఆదిత్యనాథ్ అనుకూలుల ద్వారా నరేంద్ర మోడీకి వెళ్ళింది. అందువల్ల యోగిని మార్చే సాహసం చేయలేదు, యోగి ఆదిత్యనాథే ముఖ్యమంత్రిగా ఉంటాడు అని ప్రకటించారు. ప్రకటించి ఎక్కడా లేని విధంగా ఉత్తరప్రదేశ్లో మాత్రమే మోడీ యోగిలకు ఓటేయండి అని నరేంద్ర మోడీ అడిగారు. మీకు దేశంలో ఎక్కడా ఈ మాట అడగలే, మీరు దేశంలో ఎక్కడైనా మోడీకి ఓటేయండి, మోడీకా గ్యారంటీ అంటారు. నన్ను చూసి ఓటేయండి అని అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా మోడీ చెప్తాడు తప్ప ఒక్క యూపీలోనే మోడీ యోగిలకు ఓటేయండి అని. అంటే యోగి హిమ్సెల్ఫ్ యాజ్ అ కల్ట్ ఇమేజ్ దేర్. మీకు గతంలో కూడా ఆయనకు ఒక దశలో ఆయన మద్దతుదారుల గోరఖ్పూర్లో స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోతే ఇండిపెండెంట్లుగా పోటీ చేసి కూడా వాళ్ళు బీజేపీ విజయావకాశాలు దెబ్బతీయగలిగారు. ఆయనకు సొంత హిందూ వాహిని అని సొంత సేన కూడా ఉంది. సో అందువల్ల యోగి ఆదిత్యనాథ్ బీజేపీ నాయకుడే కావచ్చు, కానీ బీజేపీలో కూడా సొంత బలమున్న సొంత ఇమేజ్ ఉన్న నాయకుడు. హిందుత్వాకు మోడీ ఎంత సింబలో యోగి కూడా అంత సింబల్. అందువల్ల ఏనాడైనా యోగి మోడీ అమిత్ షాల నాయకత్వానికి ఛాలెంజర్. అందువల్ల ఆయనను కట్టడి చేసే ప్రయత్నం గతంలో కూడా జరిగింది. మీకు గుర్తునే ఉంటుంది లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఈ చర్చ జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చినాక ఇచ్చిన మొదటి స్టేట్మెంట్ ఏంటంటే, ఈసారి మోడీ గనక మళ్ళీ గెలిస్తే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండడు అని. ఇది సారీ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉండడు అని కేజ్రీవాల్ ప్రకటన. సో రాజ్పూట్స్ పెద్ద ఎత్తున గుజరాత్ నుంచి రాజస్థాన్, యూపీ వరకు ఆందోళన చేశారు బాయ్కాట్ బీజేపీని. వాళ్ళు ఒక్క యూపీలో మాత్రమే యోగి ఆదిత్యనాథ్ను మినహాయించారు. సో ఒక్క యూపీలో కూడా ఠాకూర్స్, రాజ్పూట్స్, క్షత్రియాస్ ఈ సెక్షన్స్లో యోగిని మారుస్తారేమో అనే క్యాంపెయిన్ నడిచింది. సో అందువల్ల మోడీ గనక ఈసారి 400 సీట్లు అనుకున్నట్లు ఓట్ సీట్లు వస్తే ఖచ్చితంగా నితిన్ గడ్కరీ క్యాబినెట్లో ఉండేవారు కాదు. మీకు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి క్యాబినెట్లోకి వచ్చేవారు కాదు. చాలా మార్పులు వచ్చేవి. నితిన్ గడ్కరీని ఓడించడానికి బీజేపీ అగ్రనాయకత్వమే పనిచేస్తుందని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. సో యోగి ఆదిత్యనాథ్ను మార్చేవారు. కానీ ఎప్పుడైతే మోడీ నాయకత్వంలో బీజేపీకి 303 నుంచి 263 పడిపోయాయో, ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోయారు. అందుకే శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర క్యాబినెట్లో తీసుకున్నారు, నితిన్ గడ్కరీని మళ్ళీ తీసుకున్నారు. సో అందువల్ల కొంత మోడీ దిగిరావాల్సి వచ్చింది. సో కానీ మోడీ కనుక 370 బీజేపీకి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ వచ్చి
ఎన్డీఏకి 400 సీట్లు వస్తే రాజకీయమే మారిపోయింది. సో బీజేపీలో ఇక మోడీని రిమోట్గా ప్రశ్నించే వారు కూడా లేరు. ఇవాళ గుజరాత్లో మీరు చూడండి, ఎవరు ముఖ్యమంత్రో తెలియదు. ఇప్పుడు మనం అడిగారనుకోండి, గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరంటే మనకు పేరు కూడా తెలియదు. ఆ స్థాయిలో అంటే ఆఖరికి ముఖ్యమంత్రి అనేది ఇన్సిగ్నిఫికెంట్ చేశారు. ఎక్కడైతే పొలిటికల్ రెసిస్టెన్స్ దీనికి వచ్చిందో అక్కడెల్లా కొంత అకామిడేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు నితిన్ గడ్కరీని మార్జినలైజ్ చేయాలనుకుంటే వితిన్ ద బీజేపీలో ఉన్న ఆర్ఎస్ఎస్ లాబీ అంగీకరించే అవకాశమే లేదు, ఆర్ఎస్ఎస్ విధేయత ఉన్నవారు. అలాగే మధ్యప్రదేశ్లో అద్భుతమైన విజయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో తీయగలిగాడు. మోడీ వారణాసిలో మెజారిటీ తగ్గింది, మోడీ యూపీలో తెచ్చుకోలేకపోయారు, గుజరాత్లోనైనా ఒక సీటు బీజేపీకి పోయింది, కానీ మధ్యప్రదేశ్లో 29/29 బీజేపీకి వచ్చాయి. లోక్సభ ఎన్నికలు స్వీప్ చేశారు, అసెంబ్లీ ఎన్నికలు స్వీప్ చేశారు. అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఫ్రూడ్ ఇస్ మెటిల్, అందుకే అనివార్యంగా కేంద్ర క్యాబినెట్లో తీసుకురావాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు మోడీ ప్రామిస్ చేయాల్సి వచ్చింది శివరాజ్ నాతో ఉంటాడు అని. సో చెప్పక తప్పలేదు. అందువల్ల మీకు ఇప్పుడు ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో బీజేపీ దెబ్బతిన్నదో మోడీకి అవకాశం వచ్చింది. వాస్తవంగా 303 సీట్ల నుంచి పెరిగి ఉంటే ఈజీగా యోగి ఆదిత్యనాథ్ మార్చే ప్రయత్నం జరిగేది. మోడీ దెబ్బతిన్నాడు, కరెక్ట్. అది మోడీ దెబ్బతిన్నడం వల్ల యోగిని ముట్టుకోలేని పరిస్థితి రావచ్చు, కానీ యోగి నాయకత్వంలో బీజేపీ కూడా యూపీలో డెలివర్ చేయలేదు. అది ఇప్పుడు మోడీ అమిత్ షాలకు ఒక ఆయుధం అయిపోయింది. సో ఆ యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేక వర్గాలకు అది ఆయుధమైంది. చూడండి, ఇప్పుడు మీకు సమాజ్వాదీ పార్టీ బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. అందువల్ల ఇప్పుడు మోడీ కాగల కార్యం గందరగోళం చేస్తారంటారు కదా, అందువల్ల మోడీకి కాగల కార్యం అఖిలేష్ యాదవ్ చేశారు. ఆయన యోగి ఆదిత్యనాథ్ను డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటే ఆ పని మోడీ చేయలేకపోయాడు, ఎందుకంటే ఆయన బలం తగ్గింది కనుక. కానీ అఖిలేష్ చేయగలిగాడు. అందువల్ల ఇప్పుడు 2027 అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో వెళితే మనం బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఎందుకంటే బీజేపీ సీట్లు 62 నుంచి 63 పడిపోయాయి. ఈవెన్ సమాజ్వాదీ పార్టీకి విడిగా 37 సీట్స్ వచ్చాయి, కాంగ్రెస్కి 9 సీట్స్ వచ్చాయి. సాక్షాత్తు నరేంద్ర మోడీకి మెజారిటీ భారీగా తగ్గింది. 600,000 పైగా ఉన్న 479,000 నుంచి 152,000 పడిపోయింది. రాహుల్ గాంధీ రాయబరేలీలో 400,000 మెజార్టీతో గెలిచారు. అమేథీలో స్మృతి ఇరానీ ఓడిపోయింది. అందువల్ల యూపీలో వచ్చినటువంటి నెగటివ్ రిజల్ట్స్ వల్ల యోగి ఆదిత్యనాథ్ మోడీల మధ్య ఉండే ఈ కాంట్రడిక్షన్ కాస్త మరింత సీవియర్ అయింది. అందువల్ల యోగి ఆదిత్యనాథ్ను మార్చాలి అనేటువంటి డిమాండ్ మళ్ళీ పైకి వచ్చింది. ఇప్పుడు యోగి ఎప్పుడైతే డెలివర్ చేయలేకపోయాడు, 80 సీట్లలో 60 సీట్లు గెలుచుకోవాల్సిన రాష్ట్రంలో 30కి పడిపోయాం, ఇది మళ్ళీ రేపు 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కనుక సమాజ్వాదీ పార్టీ స్వీప్ చేస్తే 29 లోక్సభ ఎన్నికలకు పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అందువల్ల చాలా ఈజీగా యోగి ఆదిత్యనాథ్ను టార్గెట్ చేసడానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల యూపీలో జరుగుతున్న పరిణామాలు ఇవాళ కొత్తగా జరిగినవి కావు, అది ఎన్నికలకు ముందు నుంచి కూడా జరిగినవి. అందువల్ల యోగి ఆదిత్యనాథ్ సెంటర్డ్ పొలిటికల్ డెవలప్మెంట్స్. ఇవి యోగి అంత సులభంగా ఈల్డ్ అవుతాడా? ఇప్పుడు ఎంత ఓడిపోయినా యోగి ఆదిత్యనాథ్ ఉన్న ప్రత్యేకతలు ఆయనకున్నాయి. ఆయన బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కి ఒక సింబల్, సొంతగా హిందుత్వ శ్రేణుల్లో ఆయనకి ఇమేజ్ ఉంది. సో బీజేపీ కోర్ ఓటర్ బేస్లో యోగి ఆదిత్యనాథ్ అప్పీల్, మీకు యూపీ దాటి ఉంది. కేరళలో బీజేపీ క్యాంపెయిన్ చేయాలన్నా యోగి ఆదిత్యనాథ్తో వెళ్ళాలి, తెలంగాణలో బీజేపీ క్యాంపెయిన్ చేయాలన్నా యోగి వెళ్తాడు. సో మోడీ అమిత్ షా జేపీ నడ్డాల తర్వాత దేశంలో ఎక్కడన్నా బీజేపీ క్యాంపెయిన్ చేయాలంటే యోగి ఆదిత్యనాథ్ వెళ్లాల్సిందే. అందువల్ల ఆయనను డిస్టర్బ్ ఎలా చేయగలుగుతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్, బట్ ఆ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ ఒక పెద్ద ఆరోపణ చేసి లాభపడింది సార్, ఎంతో కొంత. అది బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పి ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం చేస్తోంది. అండ్ స్పెక్యులేషన్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి సార్, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అని చెప్పేసి. సో దీని మీద అసదుద్దీన్ ఓవైసీ కూడా రెస్పాండ్ అయ్యారు, కేసీఆర్ స్పందించాలి ఇటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో అని చెప్పి. ఎందుకు ఓవైసీ క్వశ్చన్ చేశారు? ఓవైసీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ స్పందించాలని అడగాల్సిన అవసరం ఉందా అనేది నా క్వశ్చన్ సార్. కేసీఆర్ని డైరెక్ట్గా అడగగలుగుతాడు కదా, ఓవైసీ కేసీఆర్ జబర్దస్త్ దోస్తులు కదా,
పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఎంఐఎం కలిసే ఉన్నాయి కదా. ఓవైసీకి హాట్ లైన్ మనలాగా ఎవరినో జోగినపల్లి సంతోష్ ఫోన్ చేసి మిత్రమా నేను ఒకసారి కేసీఆర్తో మాట్లాడాలని అనాల్సిన అవసరం నాగేశ్వర్కి ఉండొచ్చు, కానీ అసదుద్దీన్ ఓవైసీకి ఉండదు కదా. అసదుద్దీన్ ఓవైసీ నేరుగా కేసీఆర్కే ఫోన్ చేయగలుగుతాడు. మరి అలాంటిది ఫోన్ చేసో లేకుంటే కేసీఆర్ ఇంటికి వెళ్ళో ఏంటి ఇలాంటి వార్తలు వస్తున్నాయి, మీరు బీజేపీతో విలీనమవుతారా, మరి ఎన్డీఏలో కలుస్తారా, బీజేపీ పట్ల మెతక వైఖరి అనుసరిస్తారా ఏంటి అని క్లారిఫై చేసుకోవచ్చు కదా. పబ్లిక్ పోస్టరింగ్ అవసరం లేదు ఓవైసీకి, వేరే వాళ్ళకంటే అవసరం ఏమో, కానీ అసదుద్దీన్ ఓవైసీకి ఏంటి అవసరము? మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకి ఏదో తెలియక బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో అవగాహన లేక అసలు ఓవైసీ మాట్లాడుతున్నాను నేను అనుకోను. పబ్లిక్గా ఆయన బీఆర్ఎస్ను క్వశ్చన్ చేయదలుచుకున్నారు. ఎందుకు క్వశ్చన్ చేయదలుచుకున్నారంటే కాంగ్రెస్ వైపు ఎంఐఎం మారు తిరుగుతోంది కనుక దానికి ఒక జస్టిఫికేషన్ కావాలి. ఎందుకంటే దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి పట్ల వ్యతిరేక వైఖరి ఎంఐఎం తీసుకుంటుంది. దేశంలో అంతటా వెళ్ళి కాంగ్రెస్ను కాంగ్రెస్ మిత్రపక్షాలైన ఇండియా కూటమి డిస్టర్బ్ చేయడమే ఓవైసీ పని. మీరు బీహార్లో వెళ్ళి ఆర్జేడీని, యూపీలో వెళ్ళి సమాజ్వాదీ పార్టీని, బెంగాల్లో వెళ్ళి మమతా బెనర్జీని, మహారాష్ట్రలో వెళ్ళి మహావికాస్ అగాదీని, రాజస్థాన్లో వెళ్ళి కాంగ్రెస్ పార్టీని, ఇలా దేశం మొత్తం మీద వెళ్ళి కాంగ్రెస్ ఇండియా కూటమి పక్షాన్ని డిస్టర్బ్ చేయడం ఓవైసీ ఎత్తుగడ. ఆ ఎత్తుగడలో భాగంగానే ఉత్తరప్రదేశ్లో 4వ ఫ్రంట్ అంటే ఎన్డీఏ ఒకవైపు, ఇండియా కూటమి ఒకవైపు, బీఎస్పీ 3వ పార్టీగా 4వ ఫోర్స్గా ఎంఐఎం అప్నాదల్లోని ఒక చిన్న వర్గము, ఇతర చిన్న చిన్న బీసీ కులాల పార్టీలను కలుపుకొని ఓవైసీ అక్కడ ఒక కూటమి కూడా కట్టాడు. అంటే ఓవైసీ ఎత్తుగడ దేశం మొత్తం మీద, దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఓవైసీ చేసే పని ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటారు. అది ఓవైసీకున్న రాజకీయం. ఇది నేను 20-30 ఏళ్ళుగా చూస్తుంది, ఇలా కొత్తగా ఏం కాదు. 10 ఏళ్ళు 2004 నుంచి 2014 కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు కాంగ్రెస్తో అంటే కాగారు ఎంఐఎం మొత్తం కాంగ్రెస్తో కలిసే ఉంది. అంటే ఆ ఎంఐఎం వ్యూహం వల్ల నా కోటలోకి నువ్వు అడుగుపెట్టకు. హైదరాబాద్లో తన కోటను కదిలించినంత కాలం ఆ అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్గా పనిచేస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అదే చేస్తుంది, హైదరాబాద్లో నీ కోట మేము ముట్టుకోము, తెలంగాణలో మాకు ముస్లిం ఓటు డిస్టర్బ్ చేయకూడదు. సో అదే పని చేశారు. తర్వాత 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ స్ట్రాటజీ, కాంగ్రెస్ స్ట్రాటజీ బీఆర్ఎస్ అనుసరించింది. ఓవైసీ మళ్ళీ అదే, నన్ను హైదరాబాద్లో నా కోటలో ముట్టుకోకు, తెలంగాణ అంతటా ముస్లిం ఓటు తీసుకెళ్లి కేసీఆర్ కేయిస్తారు. అదే పని 10 ఏళ్ళు చేశారు. ఈవెన్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే పని చేశారు. ఓపెన్గా ఎంఐఎం వాళ్ళు బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వమన్నారు. ఓవైసీ చేసినంత యాంటీ కాంగ్రెస్ క్యాంపెయిను బహుశా ఇంకా వేరే పార్టీ వాళ్ళు కూడా చేయలేదు కాదు. కేసీఆర్తో మోడీతో పోటీ పడి కాంగ్రెస్కి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశాడు ఓవైసీ. ఒక రకంగా బీఆర్ఎస్ నాయకులాగానే మాట్లాడాడు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని అసలు ఇలా మాట్లాడాడు. దేశం మొత్తం మీద అందరికీ తెలుసు ముస్లిం ఓట్లు నాన్ బీజేపీ పార్టీస్కు రాకుండా అది ఆమె ఓవైసీ చేసేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎందుకంటే దేశంలో మోడీ అధికారంలో ఉన్నాడు, మోడీ అధికారంలో లేకపోతే అక్కడ కూడా మారిపోతుంది మళ్ళీ విధానం. సో ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్ట్రాటజీ మళ్ళీ మార్చుకున్నాడు. మార్చుకుని మళ్ళీ కాంగ్రెస్తో సన్నిహితం కావడం మొదలుపెట్టాడు. మొదలు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ఫ్రెండ్లీ జెస్టర్స్ మొదలుపెట్టాడు. తర్వాత లోక్సభ ఎన్నికల్లో బహిరంగంగానే ఎంఐఎం బీజేపీ కాంగ్రెస్ కోటే అని పిలిపించారు. మీకు ఎక్కడన్నా ముస్లింలు ఉన్న మొహల్లాలా వేరే ఎవరినని అడగండి. స్థానిక ఎంఐఎం నేతల నుంచి పెద్ద నేతల వరకు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేయమనే చెప్పారు. సో అందువల్ల ముస్లిం ఓటు 2024లో మరింతగా బీఆర్ఎస్ కోల్పోయి మీరు కాంగ్రెస్ కోటిచ్చింది. సో ఈ ప్రాసెస్ ఇంకా ముందుకు పోతాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ అవసరము, కేసీఆర్ అవసరం ఓవైసీకి లేదు. అందుకే ఓవైసీ బీఆర్ఎస్ విషయం శీల పరీక్షకు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మీరు బీజేపీతో ఏమవుతారు, ఏం ఓవైసీ తెలియదు, ఏం జరుగుతుందో నాగేశ్వర్ లాంటి వాడికే తెలిసినప్పుడు ఓవైసీ తెలియదా? తెలుసుకోవాలనుకుంటే ఆయన కేసీఆర్కు ఫోన్ చేసి అడగలేడా, కేసీఆర్ని కలిసి అడగలేడా? బహిరంగంగా బీజేపీ బీఆర్ఎస్ను ఆక్షేపించడం దేనికి అంటే కాంగ్రెస్తో మరింత క్లోజ్ కావటానికి ఒక హేతుబద్ధతను, ఒక రేషనాలను
ఒక బేసిస్ని ఏర్పాటు చేసుకోవడం. మై క్యా కర్ సక్తే ఓ కేసీఆర్నే జాకే మోడీకే గలే మే బయటే, మై క్యా కర్ సక్తే కేసీఆర్నే జాకే మోడీ కా గోదీ మే బయటే, సో ఇసిలియే మై బీఆర్ఎస్కో చోడ్ దియే, ఇసిలియే మై కేసీఆర్ మామాకో చోడ్ దియే అని తన ముస్లిం ఓటర్లకు చెప్పుకోవాలి ఓవైసీ. సో తాను కాంగ్రెస్ పార్టీతో ఎందుకు కలుస్తున్నాను అన్నదానికి ఒక ప్రాతిపదిక కావాలి కనుక, సో బీఆర్ఎస్ ఓవైసీ ఇప్పుడు ఆ ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటున్నాడు. సో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏం జరుగుతుందన్న తర్వాత సమస్య, ఏం జరిగినా జరగకపోయినా ఓవైసీ కాంగ్రెస్తోనే పోతాడు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక. సో ఆయన అవసరాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి అవసరాలు ఉన్నాయి. అందువల్ల ఓవైసీని ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలోనే కాస్త ఎదుర్కొన్నాడు, ఎదుర్కొని వాళ్ళ లోపల కూడా వేశాడు. సో ఆ ఒక్క సమయంలో మినహా ఎప్పుడు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారు ఓవైసీతో మంచుకుంటారు, వారితో ఓవైసీ మంచుకుంటాడు, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఇదే సీన్. అందువల్ల బీఆర్ఎస్ పైన ఆయన బహిరంగంగా ఎక్కుపెట్టిన విమర్శ దేనికి అంటే, తాను బీఆర్ఎస్ను డిజోన్ చేసుకొని కేసీఆర్ను డిజోన్ చేసుకొని కాంగ్రెస్ను పూర్తి స్థాయిలో ఎంబ్రేజ్ చేసుకోవడానికి ఒక బేసిస్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. హరీష్ రావు చెప్తూ ఉన్నారు సార్, ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు మాజీలు అయ్యే వరకు నిద్రపోం, ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయము అని చెప్పేసి. సో అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే 39 స్థానాలు 37.35% ఓట్ షేర్ బీఆర్ఎస్కి, కానీ లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా సాధించలేదు, ఓట్ షేర్ కూడా గణనీయంగా పడిపోయింది. బీఆర్ఎస్ గ్రాఫ్ ఇంతలా పడిపోతున్న క్రమంలో ఉప ఎన్నికలు కోరడం, బీఆర్ఎస్ ధీమా ఏంటి, హరీష్ వ్యాఖ్యలో అంతర్యం ఏంటి? ఇప్పుడు ఎలాగో వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా సార్, వాళ్ళు ఏమి బీఆర్ఎస్లో లేరు, కొత్తగా ఉప ఎన్నికలు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. సో మీకు బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో ఏదో మీరన్న ప్రశ్న వ్యాలిడ్ ప్రశ్నే, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఓటింగ్ కోల్పోయింది, 47 నుంచి 37 పడిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో 37 నుంచి ఇప్పుడు 17 పడిపోయింది, 20% ఓటింగ్ కోల్పోయింది లోక్సభ ఎన్నికల్లో. ఇప్పుడు బై ఎలక్షన్లు పెట్టినా మరి బీఆర్ఎస్ గెలుస్తుందా? ప్రస్తుతం బీఆర్ఎస్ ఫస్ట్ పొజిషన్ తర్వాత సంగతి, సెకండ్ పొజిషన్ ఉంటుందా అది, ఈ క్వశ్చన్ అయితే డెఫినెట్గా ముందుకు వస్తుంది. మా అందువల్ల ఒకటి ఆ డిమాండ్ పెట్టడంలో పొలిటికల్ డిమాండ్, కాంగ్రెస్ పార్టీ ఎలాగూ ఉప ఎన్నికలకు పోదు, ఉప ఎన్నికలకు పోతుందని కాంగ్రెస్ పార్టీ ఎక్కడని చెప్పిందా? ఎందుకంటే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా, బీఆర్ఎస్ చేసినట్లే మేము కూడా బెడ్ చేసుకుంటాం, బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనే ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ వేస్తుంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు పోవాలని కోరుకోవడం, ఎందుకంటే ఉప ఎన్నికలకు పోవడం పొలిటికల్గా సవాల్ అవుతుంది. ఇప్పుడు మీకు రాజగోపాల్ రెడ్డి మునుగోడు అనుభవం ఉంది, మన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరితే మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది. అంతకుముందు హుజూరాబాద్లో ఉప ఎన్నిక ద్వారా లాభపడ్డది బీజేపీ, అంటే అక్కడ మీకు హుజూరాబాద్లో ఈటల రాజేందర్ 25,000 మేడలతో గెలిచాడు, కేసీఆర్ భూమి ఆకాశాలు ఏకం చేసినా రాజేందర్ ఓడించలేకపోయారు. ఆ అనుభవంతో బీజేపీ మునుగోడులో కూడా ఉప ఎన్నికను ఆహ్వానించింది, ఆహ్వానించి మునుగోడులో కనుక ఉప ఎన్నికలో గెలిస్తే ఇక తెలంగాణలో రాజకీయ వాతావరణం మారిపోతుంది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు మధ్యలో జిహెచ్ఎంసి అని ఒక పెద్ద అంచనా వేసింది. కానీ తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అంటారు చూడండి, డామెట్ కథ అడ్డం జరిగిందని గిరీష్ శంకర్ నేషనల్ కన్ డైలాగ్ ఇక్కడ ప్లే అయింది. ప్లే అయ్యి బీజేపీ ఓడిపోయింది, అంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డి గెలిచాడు, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే సిట్టింగ్ స్థానాన్ని రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. దాంతో రాజగోపాల్ రెడ్డిలో కూడా పునరాలోచన పడింది, నేను ఆ కాంగ్రెస్లో ఉంటానన్నా బాగుండేది కదా అని. అందుకే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ గెలిచాడు. సో బీజేపీ తరఫున పోయి ఉప ఎన్నిక కోరుకుంటే, దగనందనరావు మాటలో చెప్పాలంటే ప్రస్తుత బీజేపీ ఎంపీ 100 కోట్లు బీజేపీ ఖర్చు పెట్టింది, ఇది ఆయన చెప్పిందే, మా పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టింది, అమిత్ షా వచ్చాడు అయినా కూడా మునుగోడు గెలవలేకపోయారు, బీఆర్ఎస్ గెలిచింది. సో ఈ అనుభవం ఉన్న తర్వాత రాష్ట్రంలో బీజేపీ అనుభవం చూశాక కాంగ్రెస్ ఎందుకు ఉప ఎన్నికలు కోరుకుంటుంది? ఎస్, ఉప ఎన్నికలు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్లో చేరితే చేరి వాళ్ళందరూ ఉప ఎన్నికలకు పోతే కొన్ని గెలవచ్చు కూడా, కాంగ్రెస్ గెలవదు పూర్తిగా చెప్పలేను, కానీ అవన్నీ సిట్టింగ్ సీట్లు, అంటే బీఆర్ఎస్ తరఫున గెలిచినా వాళ్ళు కాంగ్రెస్లో చేరారు కనుక సిట్టింగ్ సీట్లు. కాంగ్రెస్ ఒకవేళ పోతపోని ఒక 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చారు, 10 మంది ఓడిపోయినా 10 మంది మళ్ళీ కాంగ్రెస్ తరఫున గెలుస్తారు కదా అని కాంగ్రెస్ ధైర్యం చేయొచ్చు.
కాంగ్రెస్కు పోరాడితే పోయేదేమి లేదు, ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి తప్ప. కానీ ఆ ఎమ్మెల్యేలు ఎందుకు పోతారు? బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్లో పోటీ చేసి రేపు ఓడిపోయామనుకోండి, తమ ఎమ్మెల్యే సీట్లు కూడా పోతుంది కదా. అందువల్ల ఉప ఎన్నికలు ఆహ్వానించడం బీఆర్ఎస్ గెలవటానికి కాదు, తమ పార్టీ ఎమ్మెల్యేలు పోకుండా ఉండటానికి ఆపడం కొరకు ఎత్తిగనది. ఎందుకంటే ఉప ఎన్నిక అనే అంటే ఎమ్మెల్యే పోడు, ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా ఉప ఎన్నిక కోరుకోడు. 6 నెలల్లో మళ్ళీ అది కూడా ఉప ఎన్నిక ఎంత కాస్ట్లీయో ఎమ్మెల్యేలకు తెలియదు కాదు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక చూశాక అందరికీ తెలుసు, ఉప ఎన్నిక అంటూ వస్తే 100 కోట్లు ఖర్చు కావాలి. అందువల్ల ఏ ఎమ్మెల్యే సిద్ధపడతాడు? ఇవాళ బీఆర్ఎస్ చెప్పినా కాంగ్రెస్ చెప్పినా మీరు ఎమ్మెల్యే రాజీనామా చేయాలి ఉప ఎన్నిక అంటే ఎమ్మెల్యే పోరు. ఇలా బీజేపీకి పోకుండా కాంగ్రెస్కి ఎందుకు పోతున్నారు? వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా ఇదే, లేకుండా ఇలా ఇందులో కొంతమందినే బీజేపీకి పోయేవాళ్ళు. ఎందుకు రీజన్ ఏంటప్పుడు బీజేపీ ఓమో కంపల్సరీగా రాజీనామా చేసి రమ్మంటుంది. ఇప్పుడు మీకు పటాన్చేరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా ఆ సిబిఐడీ దాడుల తర్వాత బీజేపీ నాయకులతో ఢిల్లీలో కనబడ్డారని పేపర్లో చదవలేదు మనం, కానీ ఆయన కాంగ్రెస్లో చేరాడు. కాంగ్రెస్లో చేరితే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ ఓమో ఆ కండిషన్ పెడుతుంది ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని. కండిషన్ బీజేపీ పెట్టకపోయినా 2/3 అనేది కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది తప్ప బీజేపీలో 2/3 చేరారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 10 మంది వచ్చారు, ఇంకో 16 మంది వస్తే 2/3 వస్తారు. సో అక్కడ అవకాశం లేదు. అందుకే మీకు ఎమ్మెల్యేలు బీజేపీకి పోకుండా కాంగ్రెస్కు పోతున్నారు. అందువల్ల హరీష్ రావు ఎత్తుగడ అనడంలో ఎత్తుగడ ఏంటంటే ఉప ఎన్నిక అనే బూచి చూపెడితే ఎమ్మెల్యేలు పోరు, భయపడతారు. సో అందువల్ల ఉప ఎన్నిక వెళ్ళారు. అందువల్ల బీజేపీ ఇంకో ఎత్తుగడ వేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక 5 గున్నో 6 గున్నో 10 మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుండి వాళ్లతో రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ పార్టీపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇప్పుడు బీజేపీ తాజా ఎత్తుగడ. సో ఈ కొత్త ఎత్తుగడ ఏంటి అంటే ఇప్పుడు 20-39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందులో 26 మంది ఎమ్మెల్యేలు తమ వైపు తీసుకొని మెర్జర్ అయ్యింది అని ప్రకటించాలన్నది కాంగ్రెస్ ప్లాన్. సో ఈ 26 మంది పోకుండా ఒక 5 గున్నో 6 గున్నో బీజేపీ లాక్కుంటుంది. 5 గురు 6 గురు బీజేపీ లాక్కున్నప్పుడు ఈవెన్ 26 మంది వెళ్ళినా కూడా ఇంకో 5 గున్నో 6 గున్నో బీజేపీ లాక్కుంది అనుకుందాం, లేదా 26 మంది కూడా వెళ్ళక 20 మంది వెళ్ళారో 10 మంది బీజేపీకి వెళ్ళారనుకోండి, అప్పుడు బీజేపీకి వెళ్ళిన వాళ్ళందరూ రాజీనామా చేస్తారు. చేస్తే అక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కాంగ్రెస్ పైన మారల్ అండ్ పొలిటికల్ ప్రెషర్ చాలా సివియర్గా ఉంటుంది. అందువల్ల బీజేపీ ఈ ఎత్తుగడ కూడా వేస్తోంది అని, అంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు బ్రేక్ పెట్టేందుకు ఒక చాలా తెలివైన వ్యూహాన్ని కూడా బీజేపీ రచిస్తోంది అని అంటున్నారు. అందులో భాగంగానే ఒక బీఆర్ఎస్కు చెందిన ఒక పెద్ద నాయకుడిని తమ వైపు తిప్పుకొని ఆయన నాయకత్వంలో ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే వాళ్ళందరినీ మళ్ళీ గెలవటానికి గ్యారంటీ ఉన్న ఎమ్మెల్యేలనే తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ గెలవటానికి స్కోప్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళను తీసుకొని ఉప ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అనేది బీజేపీ ఎత్తుగడగా ఆలోచిస్తాం. ఆ ఎత్తుగడలో భాగంగానే హరీష్ రావును ఆకర్షిస్తారనే వార్తలు రావడానికి హరీష్ రావు వెళ్తాడా అనేది వేరే క్వశ్చన్. కానీ హరీష్ రావు చాలా మంచోడని బండి సంజయ్ స్టేట్మెంట్లు ఇవ్వడం, హరీష్ రావు లాంటి వాడు బీజేపీలోకి వస్తే కళ్ళకదుకొని తీసుకుంటారు, ఎందుకంటే నేను రాజీనామా చేసినా గెలుస్తాను, నేను ఇండిపెండెంట్గానే గెలవగలుగుతాను. సో అందువల్ల హరీష్ రావు వెళ్తాడా వెళ్ళడా అనే దానికి నేను ఆ స్పెక్యులేషన్కి పోవడం లేదు. కానీ హరీష్ రావు లాంటి నాయకులు వస్తే తమకు ఉప ఎన్నికలకు వెళ్ళచ్చు, వెళితే సులభంగా మళ్ళీ ఉప ఎన్నికలు గెలవచ్చు, అప్పుడు పుణ్యము పురుషార్థము రెండూ దొరుకుతాయి. ఎందుకంటే చూడండి మేము రాజీనామా చేసి వచ్చారు, మా వాళ్ళు మేము రాజకీయాల్లో ఎంత నైతికంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే వాళ్ళు కూడా రాజీనామా చేయించి తీసుకోమానండి అని మొదలెట్టారు. సో రాజీనామా చేయమంటే ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు దగ్గరకు రాదు, వాళ్ళు మళ్ళీ భయపడతారు, వెనక్కి పోతారా ఏం చేస్తారా తెలియదు. అందువల్ల కాంగ్రెస్ విలీనము అనే ఎత్తుగడేస్తుంటే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షకు చెక్మేట్ చేసేందుకు బీజేపీ కూడా మాస్టర్ స్కెచ్ చేస్తుంది అని వస్తున్నారు. సో ఆ మాస్టర్ స్కెచ్ ఏమవుతుందో చూడాలి.